కాకినాడలో డ్రైన్లు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో డ్రైన్లను శుభ్రపరచడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం జగన్నాథపురం మహాలక్ష్మీనగర్ చివరి ప్రాంతంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈరోజు ఈ తోరంగి పంచాయతీ రూరల్ మండల్ కొంతపాటు టౌన్ కూడా ఉంది. ఈ ఏరియాలో సిల్ట్ క్లియరెన్స్ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. మేజర్ డ్రైన్ రైట్ సైడ్ ఉంది. మేజర్ డ్రైన్లో చాలా కాలం నుంచి గుర్రపడక్క ఇవన్నీ ఉండిపోయాయి. అవన్నీ రిమూవ్ చేయించడానికి మేజర్ వర్క్ అది ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు మా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్ రూరల్ ఏరియా. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంటీ ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది. అది రూరల్ ఏరియాలో అవ్వటం వల్ల మాకు జ్యూరిస్డిక్షన్ రాదు. దీని మీద డిపిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు రిమూవ్ చేయించడానికి. ఇది ఇటువంటి వేకెంట్ స్పేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన దోమలు కూడా బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే రూరల్ మా వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ 160 మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని, వాటర్ స్టాగ్నేషన్ని అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్స్ ఉంటున్నాయో, వెజిటేషన్ ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు డ్రైవ్ చేస్తాం. ఒకటి వాటన్నింటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్క్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి. ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా కూడా రిమూవల్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది.